నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యం మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో జనజీవనం కష్టతరంగా మారింది. ఢిల్లీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. గురువారం ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి డేంజర్ లెవెల్స్ దాటేసింది. ఫలితంగా ప్రజలు బయటికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని భవానా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 442, ఐటీఓలో 415, జహంగీర్పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్లో 415, ఆనంద్ విహార్ ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదైంది. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. రోడ్లపై వెళ్లే వాహనదారులు పాదచారులకు రోడ్డు కనిపించినంతగా మంచు కమ్మేయటంతో విజిబిలిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్జిత్ గుప్తా అనే యువకుడు స్పందిస్తూ, తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడటం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు.